పునాదుల కోసం ఏర్పడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మనవి చేస్తున్నా. అంతటి పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులు అయ్యాయి. గుంపులాగా ఉందనంటే మందలాగా అవతల పార్టీలకు పోయినటువంటి పరిస్థితి. ఈవినింగ్ డార్లింగ్ అనుకుంటున్నారు, మార్నింగ్ డైవర్స్ అయినటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీ చూస్తే పొద్దుగాల నుంచి పాత సీసాలుంటామని తిరిగినలాగా, పక్క పార్టీ లీడర్లు ఉంటామని తిరిగేటువంటి సన్నాసులు ఈ రాష్ట్రంలో తయారయ్యి రాలేదని. ఇలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలని చెప్పిండు. ఇవాళ ఏమంటుండే అధికారులకు వచ్చిన గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, పందులు ఇస్తా, మందులు ఇస్తా, బతుకమ్మ పండుగ నాడు సిల్కు స్మిత కట్టే సిల్కు చీరలు ఇస్తా అనేటువంటి పరిస్థితి. ఆయననే ఎంత్రి అని చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ కేఫై వచ్చింది కేసీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, అందుకనే చంద్రశేఖర్ రావు, హరితారావు, కవీష్ రావు, సంతోష్ రావు, మనకు ఏమీ రావు అని చెప్తానే ఉన్నా. అదే జరిగిందా లేదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ బంగారు తెలంగాణ చేస్తానన్నాడు, ఇవాళ 17,000 కోట్ల మిగులు పడి చెట్టు దేశంలో 2వ తనిఖీ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 9 సంవత్సరాల పరిపాలన చేసి ఇలా బంగారు తెలంగాణ కాదు, కనీసం రోడ్డు గోల్డ్ కూడా తెలంగాణ చేయలే. బట్టబాజీ మాటలేదప్ప, బంగారు తెలంగాణ మార్పే చేయలే. ఇవాళ ఏం చేసిండయ్యా అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అనొచ్చు ఏం చేయలేదంటే చేసిండు. ఇంతకుముందు ఆడోళ్ళు ఆడిగేది బతుకమ్మ, ఇప్పుడు మొగోళ్ళు కూడా ఆడుతారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనేటువంటి పరిస్థితి. అందుకనే ఆడోళ్ళని సీరియల్లకు అలవాటు చేసిండు, మొగోళ్ళని సీసాలకు అలవాటు చేసిండు. ఇవాళ అందుకనే నేను చాలా మీటింగ్లలో చెప్పేది, ఎక్సైజ్ వాళ్ళేమో తాగమంటారు, పోలీసు వాళ్ళేమో ఊదమంటాడు, తాగితే పన్ను కట్టాలి, ఊగితే ఫైన్ కట్టాలి. ఇది ఎక్కడి పరిస్థితి అని రాష్ట్రంలో ఉందా ఇది? అందుకనే బంగారు తెలంగాణ కాదు, ఇది బాటిల్ తెలంగాణ అటువంటి పరిస్థితి ఉందా లేదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది సోదరులారా. ఇలా బంగారు తెలంగాణలో పిల్లానికి పావులు ఎత్తు బంగారం పెట్టే మొగోడే నాకు ఇప్పటిదాకా కనిపించలేదంటే ఎంత దరిద్రమైన పాలన అని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే కేసీఆర్ అయ్యారా అధికారులకు వచ్చేమని చెప్పాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా,